దాదాపుగా ఏడా ఏడాదిన్నరగా తెలంగాణ గవర్నర్ ఆవిడికి మనం ప్రగతి భవన్ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి మధ్య సాగుతున్నటువంటి అయోధ్య కాండ సయోధ్యగా మారి ఇప్పుడు ఫిబ్రవరి మూడో తేదీన గవర్నర్ ప్రసంగంతోనే శాసనసభ ఉమ్మడి సమావేశాలు జరపాలని అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం జరపాలని ఆవిడ ప్రసంగంతో ప్రారంభించాలని నిర్ణయించడం ఇప్పుడే నోటిఫికేషన్ కూడా వచ్చింది మూడో తేదీన ఆవిడ ఆరో తేదీన హరీష్ రావు గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం బహుశా నాలుగో తేదీన గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు సమర్పించే తీర్మానం కూడా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి ఆరే ఒకరోతోను ముగించి ఏదో చేసేట్టుగా కూడా ఉంది అసలు ఇంతవరకు జరిగిన వాటిల్లో ఇది ప్రగతి ప్రగతిభవన్ అహంకారం రాజభవన్ అహంభావం ఈ స్టేట్మెంట్లు గుప్పించుకోవడం ముఖ్యమంత్రి గారి పైకి మాట్లాడకపోయినా ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారం తిట్టడం గవర్నర్ వ్యవస్థని గవర్నర్ మీద చర్చ జరగాలి అసలు తీసేయాలి ఇది తెలుగుదేశం టైంలోనే అనుకున్నారు ఎన్టీ రామారావు గారు అంటూ కేటీ రామారావు గారు అంటే ఆయన పేరు పెట్టుకున్న కేటీ రామారావు గారు కూడా ఇదే మాట మాట్లాడడం ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి మండలి చైర్మన్ గారు కూడా గవర్నర్ వ్యవస్థ రద్దు కావడం చాలా ఉత్తమం అని అంటూనే ఆయన ఏదో కొంచెం వ్యాఖ్యలు చేయడం ఇదంతా కూడా చూస్తే ఇటు ఈవిడ ఈవిడ చాలా ఇష్టంకి వెళ్ళారు గతంలో మనం ఎన్నో బుల్టన చేశాం కదా ఏడు గారు నేను కానీ గత ఏడాది బడ్జెట్కి ముద్ర వేకపోయి ఉంటే ప్రభుత్వం దిగిపోయేది ప్రోటోకాల్ పాటించడం లేదు అధికారులు మాట వినడం లేదు మహిళా గవర్నర్ను అవమానపరుస్తున్నారు నేను ఫోన్ చేస్తే వస్తానని ముఖ్యమంత్రి రావడం లేదు నన్నమ్మో రాజభవన్కే పరిమితం చేస్తున్నారు హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదు నేను రైల్లో వెళ్ళాను వీటిల్లో ఈ స్టేట్మెంట్లు వీళ్ళ స్టేట్మెంట్లు మధ్యలో చూస్తే ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం ఇంతవరకు రాలా అది గ్రహించాలి గ్రహించాలందరూ ఏడాదిన్నరగా జరుగుతున్నటువంటి ఈ అయోధ్యకాండలో ఎక్కడ సంక్షోభానికి అయితే దారితీల రాజ్యాంగ సంక్షోభం వచ్చి ఏదో అయిపోవడం అది కాల ఊరికే చిన్న చిన్నగా ఏంటంటే ఆ పాడి కోశిక రెడ్డిది వీళ్ళు నామినేట్ చే నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఈయన రికమెండ్ చేశారు క్యాబినెట్ అది ఆవిడ పరిశీలన వచ్చి తిరస్కరించ కూడా లేదు ఇంకా పరిశీలన ఉంది ఇంక ఇది చెయ్యి దీవిడి గారు అనే ఉద్దేశంతో దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ మసూధనాచారి గారి పేరు పెట్టి అది ఓకే చేసుకుని చేసుకున్నారు అది అందరికీ తెలుసు అప్పటి నుంచి గత గతేడాది కూడా ఆవిడ సమావేశాలుగా ఆవిడ పిలవల బట్ ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ చాలా స్పష్టంగా చెప్తోంది కొత్తగా శాసనసభ ఏర్పడిన ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని గవర్నర్ అడ్రస్ చేయాలి అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేస్తారు కేంద్రంలో అలాగే ప్రతి సంవత్సరం మొదటి సమావేశాన్ని గవర్నర్ అడ్రస్ చేయాలి ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ అయితే చెప్తోంది అయితే మధ్యలో ఏదో రెండు వేల మూడు డిసెంబర్లో పద్దెనిమిదో తేదీన ఆ రోజు లోక్సభ అతలు బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అప్పుడు లోక్సభ సమావేశాలు అదే రాజ్యసభ సమావేశాలు ప్రూరోగ్ చేయకుండా నిరోధకంగా వాయిదా వేశాయి వాయిదా వేసి జనవరిలో మళ్ళీ సమావేశాలు పిలిచారు అంటే కొత్త సంవత్సరంలో పిలిచినప్పుడు అది కంటిన్యూటీ సమావేశాలు కాబట్టి పురోగ కాలేదు కాబట్టి మళ్ళీ రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వడం సమావేశపరచడం ఆయన ప్రసంగించడం కాలేదు కాబట్టి దాన్ని ప్రెసిడెంట్గా తీసుకుని ఈయన ప్రతి సంవత్సరం ఈ లాగే ఇది తప్పు కూడా కదా ఇది సపోజ్ రేపు రెండు వేల ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో రేపు ఎలక్షన్ జరిగితే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనుకుందాం మొట్టమొదటి సమావేశాలు ఆవిడ పిలవాలి కదా మరి దానికి ఏం చేస్తారు అసలు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికైనా ఆవిడ ఉండాలి కదా గవర్నరు ఆవిడ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తేనే కదా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఈవెన్ ఈయన ఎన్నికల్లో గెలిచినా కూడా మూడోసారి గెలిచినా కూడా ఈ ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవికి తప్పనిసరిగా రాజీనామా చేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఈయన నన్ను వీళ్ళు ఎన్నుకున్నారు లీడర్గా నన్నే పిలవండి అని నిన్న లేఖిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాడు మళ్ళీ పిలుస్తారు అప్పుడు మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అది పద్ధతి కేంద్రంలోనైనా ఇక్కడైనా అదేమీ లేకుండా అదే తెలియకుండా అది గవర్నర్ వ్యవస్థ పోవాలి అది పోవాలి ఇది పోవాలి ఏం పోవాలి దేనికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఇదేమి వాళ్ళు కాదు దశాబ్దాల తరపున నడుస్తున్న వ్యవహారం పోనీ ఆవిడతో వివాదాలు ప్రోటోకాల్ నిజం తక్ కాదా ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు జిల్లాలో కలెక్టర్ రాకపోతే ముఖ్యమంత్రి కోపం రాదా మరి ముఖ్యమంత్రి కన్నా మెట్టి ఎక్కువే కదా రాజ్యాంగ ప్రకారంగా గవర్నర్ గారు ఆవిడికి అపరిమిత అధికారాలు లేవు పరిమితమైన అధికారాలే ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన స్పష్టమైనప్పటికీ ఆవిడని గౌరవించడం అనే ఇది కదా మరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండేళ్ల క్రితం వరకు ఈడు మళ్ళీ గవర్నర్గా వచ్చే వరకు మరి ఈఎస్ఎల్ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు మీరు ఆయన కాళ్ళు కూడా ముఖ్యరుగా మీ ఇంటికి కూడా వచ్చాడు కదా మీ ప్రగతి భవన్ ఇనాగ్రేషను గృహ ప్రవేశానికైనా వచ్చాడు కదా పట్టుబట్టలు పట్టుకి మీరు ఎన్నిసార్లు వెళ్ళి రాజభవన్ మాట్లాడితే రాజభవన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజభవన్కి వెళ్ళి నరసింహన్తో భేటీ కారణం తెలియదు ఇవి ఇలాగా తరచుగా వారానికి రోజు రోజు ప్రతిరోజు ఆల్టర్నేటివ్ అలా ఎన్నిసార్లు వెళ్ళారు మీరు ఇప్పుడు వెళ్ళారు ఇప్పుడు ఎందుకు బంద్ అయిపోయింది మొన్న ఒక్కరోజు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం రోజున లాంఛనం ఘాటు వెళ్ళారు ఏదో కూర్చున్నారు అలో అలో అనుకున్నారు ఏదో అయిపోయింది మళ్ళా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు ఆ హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికి అక్కడ కూడా ఏదో కలిసి కొద్ది అడుగులు నడుస్తూ ఏదో అలో అలో అనుకున్నారు మీరు పెట్టే డిన్నర్కి నేను రాలేనమ్మా పని ఉందని అన్నారు ఓకే సరే ఇప్పుడు తర్వాత తర్వాత ఎటు హోములు ఎన్నిసార్లు జరిగి మీరు అసలు వ్యవస్థనే గౌరవించకపోతే పక్క రాష్ట్రంలో గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే మన రిపబ్లిక్ డే నాడు పక్కన సీఎం గారు కూర్చున్నాడు కింద మంత్రులందరూ వచ్చారు ఇక్కడ ఏరే ఒక మంత్రి లేడే ఎందుకని మీరు ఎందుకు వెళ్ళలేదు అసలు ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి కదా గవర్నర్ గారికి ఆ గౌరవం ఇవ్వాలిగా అది లేదు మంత్రులు మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తారు అది కాక మళ్ళీ మీ ఇష్టం వచ్చిన సమావేశాలు జరగాలి అని అనుకుంటే చివరి కోర్టు కూడా వెళ్ళారు కోర్టుకి వెళ్ళి ఏం చేశారు మీరు పొద్దున్నే పిటిషను అర్జెంట్ హీరింగు లంచ్ మోషను వన్ థర్టీకో హీరింగ్ టూ థర్టీకో హీరింగు మూడింటికి ఉపసంహరణ ఈ మధ్యలో పంచాయతీ అవునవును పిలుస్తామన్నాం మీరు పిలిస్తే ఆవిడ గారు సంతకం పెట్టి పంపిస్తుంది బడ్జెట్ దాని మీదనే అది ఆవిడే అసలు ఏమిటిది బడ్జెట్కి సంబంధించి ఆర్టికల్ టూ జీరో సెవెన్ టూ జీరో టూ టూ హండ్రెడ్ ఏం చెప్తున్నాయి గవర్నర్ మనీ బిల్లులు దానికి సంబంధించి ఆవిడ ఎక్కడ దా ఆవిడ ఆపడానికి లేదు మిగతా బిల్లుని కన్సిడరేషన్లో ఉంచవచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపచ్చు లేకపోతే నాకు ఈ బిల్లు నచ్చలేదు మీరు మళ్ళీ భవన పరిశీలనకి శాసనసభకి శాసన మండలికి మళ్ళీ మళ్ళీ పంపచ్చు వాళ్ళు మళ్ళీ ఆమోదిస్తే అప్పుడు ఆమోదించే అవకాశం ఉంటుంది తర్వాత బిల్లు ఫలానా రోజులోగా ఫలానా కొద్ది రోజుల్లో ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో అంటే నిర్దిష్టమైన గడువు కూడా లేదు ఆవిడ గారి ఆమోదించడానికి అంటే ఈ ఇవిడే కాదు ఏ గవర్నర్కైనా ప్రెసిడెంట్ ఆఫ్ అయినా అలా నెలల తరపుడే రోజుల తరపుడే ముంచిన దాఖలాలు ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి టైంలో గానీ జయల్ సింగ్ గారు పోస్టల్ బిల్ కూడా అలాగే ఆపాడు చివరి చేయని కూడా చేయలేదు ఆయన సో ఆ రకంగా చూస్తే మనీ బిల్కి అది లేదు ఇప్పుడు ఈయన శుక్రవారం నాడు హరీష్ రావు గారు ప్రతిపాదించిన ఒరిజినల్ ప్రతిపాదన ప్రకారం మూడో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలి శుక్రవారం నాడు గురువారం అర్ధరాత్రి ఇస్తుంది ఆవిడే లేకపోతే శుక్రవారం పొద్దున్న ఇస్తుంది అనుమతి ఓకే ప్రవేశపెట్టడానికే కదా రికమెండేషన్ బై ది గవర్నర్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ బిల్ రికమెండేషన్ అక్కడ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ గవర్నర్ కానీ అది మస్ట్ ఆ రికమెండేషన్ అనేది ఉండాలి ఆదాయ వేయ పట్టికి సంబంధించి ఏదైనా ఒక ఆర్థికపరమైనటువంటి ట్యాక్స్ వేసినా తీసినా తొలగి చేసినా డబ్బు ప్రసక్తి ఏదొచ్చినా మనీ ప్రసక్తి ఖర్చుకు సంబంధించి కన్సల్టేటెడ్ ఫండ్ ఖర్చు గురించి కానీ తప్పనిసరిగా రికమెండేషన్ ఆఫ్ గవర్నర్ ఈజ్ నెససరీ బిఫోర్ ఇంట్రడక్షన్ ది హౌస్ లోయర్ హౌస్ ఇక్కడ కానీ అక్కడ కానీ అది రూలు ఆవిడ ఇస్తుంది గురువారం దాకా అసలు మీరు కోర్టు కిందకి వెళ్ళి మధ్యలో గురువారం దాకా చూసి ఆవిడ ఇవ్వకపోతే శుక్రవారం నాడు మీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఆగిపోతే అప్పుడు మీరు వెళ్ళినా అర్థం ఉంటుంది కాజా ఫ్యాక్షన్ లేదు కదా ఊరికే వెళ్ళడం వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళ పంచాయతీ దుప్పటి పంచాయతీ చేసినట్టు ఇద్దరిని కూర్చోబెట్టి మా అడ్వకేట్లు మీరు ఏదో అంగీకారానికి రండి పరస్పరం అని వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇద్దరం వచ్చేసామంటే అయితే ఉపసరించుకునే పిటిషను డిస్పోజ్ చేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే చేశారు అంటే ఆయనకు తెలుసు కదా వీళ్ళ వ్యవహారం ఏమవుతుంది అనేది సో ఇక్కడ ఈగో క్లాష్లు వీటి వల్ల అసలు ప్రభుత్వ పొరుగుపోయింది ఇప్పుడు ఏమైంది మామూలుగా వెయిట్ చేస్తే అయిపోయేదానికి ఈయన పోర్టుకెళ్ళడం అక్కడ ఎదురు దెబ్బలు తినడం మళ్ళీ ఆవిడతో సహేచ్ఛ కుదుర్చుకోవడం ఆవిడనే మళ్ళీ పిలవడం ఆవిడ ప్రసంగాన్ని వినడం ఆవిడ ప్రసంగానికి మళ్ళీ ధన్యవాదాలు సమర్పిస్తూ తీర్మానం ఈయనే ప్రవేశపెట్టడం ఇంకా అదే ఒకటి చూడాలి ఇక ప్రసంగం ఎలా ఉంటుందో ఆవిడ అంత చదువుతుందో కొంత చదువుతుందో అది వేరే అధ్యాయం అది సో ఆవిడది నడుస్తూ ఆవిడ ఆవిడే విజయం సాధించినట్టు కదా మొత్తం మీద మనట మన పెరేడ్ గ్రౌండ్ వ్యవహారం కూడా అంతే కదా పెరేడ్ గ్రౌండ్స్లో జరగాల్సింది రాజ్భవన్లో పెట్టి చూసేశారు రిపబ్లిక్ డే ఉత్సవాల్ని దానికి మళ్ళీ హైకోర్టులో ఎవరు పిటిషన్ ఇస్తే హైకోర్టు కూడా తప్పు తప్పు ఇది ఘనంగా ఇంకా కరోనా ఎక్కడుంది ఎవరు ఆగుతున్నారు కరోనాలు ఈయన బహిరంగ సభలకి వాటికే లక్షలాది వస్తున్నప్పుడు పిరేడ్ గ్రౌండ్స్లో జరిగితే అట్టహాసంగా పూనే ఆ శకటాలు అవి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి మొహమే ఉంటుంది కదా కేసీఆర్ గారు చిత్రపటాలు పెట్టుకునే కదా వాళ్ళందరూ శకటాలు వ్యవహారాలు చేస్తుంటే ఈవిడి గారు ఈవిడికి అది ఇష్టం ఉండదు కూడా అతను అతని మొహం కనిపెట్టడం అయినా తప్పనిసరిగా వెళ్తే బాగుండేది కదా చే గారు తప్పనిసరిగా హాజరయ్యి హాజరయ్యి వందనం స్వీకరించి పెరేడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కదా ఆవిడికి కొంచెం అసలు ఇది కూడా లేకుండా లేదా రాజభవన్లోనే చేయాలి పది మంది పాతిక మందితోనూ ఏమిటి అసలు ఇది ఏం చేయొచ్చు ఆగస్టు పదిహేను ఆవిడ మాత్రం రిపబ్లిక్ డే నాడు చేయకూడదా ఆ ఎటువం అనేది ఎంత ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి నర్సింహన్ గారు ఉన్నప్పుడు ఒక్కరోజైనా ఎగ్గొట్టారు మీరు ఒక్క సందర్భంలోనే అయినా ఒకేడాదైనా ఈడున్నప్పుడు మాత్రం ఎగ్గొట్టడం లాస్ట్ టైం లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఆగస్టు పదిహేనుకి లేదు జనవరి ఇరవై ఆరుకి లేదు మళ్ళీ మనం జనవరి ఇరవై ఆరుకి పిలిస్తే దానికి లేదు ఏంటి ఇదంతా ఈ క్లాషెస్ ఏంటి నేను మహిళ కాబట్టి అవమానిస్తున్నానని ఆవిడ చెప్పేదానికి కొంత బలం చేకూరేలా ఉంది ఇదంతా ప్రోటోకాల్ పాటించిన అసలు కలెక్టర్లో ఎస్పీలు వెళ్ళకపోతే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు ఒకళ్ళ మీద తీసుకోవాలిగా షీ మేడ్ ఏ కంప్లైంట్ ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి ఎవరికి పడితే ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తూ కేసీఆర్ ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడు అది చేయడం లేదు ఇది చేయడం లేదని ఆవిడ విమర్శించడం తప్పు ఎందుకంటే ఇట్ ఇస్ అర్ ఓన్ గవర్నమెంట్ షీ కెనాట్ క్రిటిసైజ్ అర్ ఓన్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఆల్ షీ హెస్ టు క్రిటిసైజ్ ఆవిడదేదో లోపాయి గారిగా చెయ్యాలి ముఖ్యమంత్రిని పిలిపించుకోవాలి అసలు ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ చెప్పేది ఏమిటి ముఖ్యమంత్రి అనేవాడు తరచుగా గవర్నర్తో సమావేశమై అన్ని విషయాలు అవి వివరించాలని ఉంది స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఇదంతా చట్టాలు కూడా కాదు రాజ్యాంగాలు వన్ సిక్స్టీ సెవెన్ అది ఎక్కడ జరుగుతోంది అసలు కరోనా రాజభవన్కి లేదు కదేనా సో ఇవన్నీ చూస్తే అసలు ఇవి అంత భేషజాలకి పోయి ఆధిపత్య పోరయ్యి ప్రోటకాల మీద మీరు చర్యలు తీసుకోకపోవడం కూడా తప్పు కదా అది ఆవిడంత కంప్లైంట్ చేసినప్పుడు ఆవిడ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది ఎక్కడ పెడితే అక్కడ ఢిల్లీ వెళ్తే అక్కడ ప్రస్తుతం తంజావూరు వెళ్తే అక్కడ చెన్నైలో పాండీలో ఇక్కడ ఇంటర్వ్యూలు ఇక క్రిటిసైజ్ కృషి జరు గవర్నమెంట్ కదా ఆవిడ అదే పని చేస్తోంది ఏంటంటే ఇక ఇల్లంగా ఇప్పుడు ఏదో మరి ఇది ఏదో తాత్కాలికంగా కుదిరిన అని అనుకోవాలి రాజీ అనుకోవాలి అసలు సంగతి పొద్దున మళ్ళీ గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రూపొందించి మంత్రివర్గం ఆమోదించి పంపిన దాన్ని ఆవిడ యథాతథంగా చదువుతుందా లేకపోతే తమిళనాడు తరహాలో తమిళనాడు గవర్నర్ రవి గారు చేసినట్టుగా కొన్ని పేరాలు ఎగ్గొడుతుందా ఇవో అది చూడాలి మరి అదే వివాదం బట్ అది వివాదం అవుతుందా మామూలు సుఖాంతం అవుతుందో చూద్దాం కానీ ఇప్పటికైతే ఈ వ్యవహారంలో మాత్రం గవర్నర్ గారిదే పైచే అయింది ఎందుకంటే ఆవిడ రాజ్యాంగం బ్యాకింగ్ ఉండడంతో ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ ఆవిడ మాట ప్రకారం అదే కోర్టు కూడా చెప్పడం దీంతో ఏమైందంటే కొంచెం అది అక్కడ అప్సెట్ అయ్యింది చూద్దాం మరి దీని మీద ఈయన గారు మళ్ళీ ఇంకో స్టెప్ ఫర్దర్గా ఏం వేస్తాడని ముఖ్యమంత్రి గారు చూద్దాం